నైస్ నైస్ వెరీ నైస్. ఓకే, సో ఇవాళ మెయిన్ ప్రోగ్రామ్ ఏంటి అంటే రివ్యూ. రివ్యూ అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత రివ్యూ. ఈ మధ్య రివ్యూవర్స్ రిలీజ్ అవ్వక ముందే రివ్యూ చేసి పెట్టుకుంటున్నారు. అలా రిలీజ్ అవుతుందో లేదో వాడు రివ్యూ వచ్చేస్తుంది ఈ సినిమాతో పాటే. అంటే వాడు ఎంత అహెడ్ ఉంటున్నాడో, నేను కూడా ఇవాళ రివ్యూ చేసేద్దామని డిసైడ్ అయ్యి మీ ట్రైలర్ పట్టుకోవచ్చు. సినిమా నా దగ్గర లేదు కదా, అందుకని అలా తినిపిస్తున్నాడు. అంటే ఖచ్చితంగా ఈ అబ్బాయి హీరోయిన్ వల్ల బ్రదర్ అయింది కాదా? కాదు, అయ్యో చుట్టం చుట్టం ఈ అబ్బాయి అబ్బాయి పైగా బ్రదర్ గారు. ఆ చిన్నబాబుకైనా సరే సబ్వే లాంటి హెల్తీ ఫుడ్స్ కొంచెం సాలడ్స్ అవి తినిపిస్తున్నారంటే డైరెక్టర్ గారికి అలాంటి ఒక కోణం ఉండి ఉండాలి హెల్త్ ఫుడ్. అంటే కొంచెం పర్సనాలిటీ వాళ్ళు కూడా అలాగ ఉన్నాడు కాబట్టి డైట్ ఫుడ్ ఇచ్చారు. ఓకే, సో కొత్తగా ఏదో సబ్జెక్ట్. ఇంతకీ సబ్జెక్ట్ ఏంటి? ఈ అమ్మాయి గురించి సబ్జెక్ట్. ఓహో, ఆ సబ్జెక్ట్ డిస్కస్ చేయడానికి అక్కడ పెట్టారా? అర్థమైంది. లెట్ అస్ గో అహెడ్ విత్ ద ట్రైలర్. ఎందుకంటే ఎప్పుడు హీరోయిన్ లేదో ఊదుతూనో లేకపోతే దీపాల దగ్గర ఇట్లా టపాకాయలు కాల్చుంటే దాని మీద ఇలా లంగా ఉండి చేస్తున్నాం. ఎందుకు మా హీరోలకు అలాంటి ఏంటండి? శేఖర్ మాస్టర్ టాలెంట్ అది. అది శేఖర్ మాస్టర్ గారి టాలెంటా? నేను అనుకున్నాను హీరోయిన్ ఇంట్రొడక్షన్ షాట్ మీరే ప్లాన్ చేశారేమో అని. లేదండి, అది సాంగ్ లో వచ్చే విజువల్ కదా. ఇంట్రొడక్షన్ అప్పుడు దాకా రాకపోతే మన మీద కోపడతారు, బేబీ ఫ్యాన్స్ కోపడతారు. ఓ డన్ డన్ డన్, అగ్రీడ్. ఇది ఇది నితిన్ గారేనా లేకపోతే ఆయన డూప్ని అక్కడ పెట్టారా? ఇది ఆయనే అన్న దాన్ని ప్రూఫ్ ఏంటి? బ్రహ్మాజీ గారు చెప్పండి. ఒక 2 సెకండ్స్ ప్లే చేస్తే మీరు అనుకుంటే అలాగే సాంగ్ లో ఉంటుంది షార్ట్ షార్ట్ తీస్తారా? ఫస్ట్ లాగా ఉంటుంది, నెక్స్ట్ ఇస్తాను. ఒక హీరోయిన్ ట్రెడిషనల్ గాను, ఇంకో హీరోయిన్ హాట్ గాను, ఇంకొక హీరోయిన్ బ్రహ్మాజీ గారి కాఫీ లాగా గాను అలా మ్యాచ్ చేశారా డైరెక్టర్ గారు? అవునండి. ఓకే, అంటే మీరు చాలా సినిమాలు చేసినటువంటి ఎడిటింగ్ నాలెడ్జ్ పూరి గారి ఎక్కువగా ఫాలో అవటం వల్ల ఇలాంటి షార్ట్స్ మాకు కనిపిస్తున్నాయి. ఇన్బుల్ట్ పూరి గారు ఉన్నారు అంటే హీరోయిన్ షార్ట్స్ లో ఉండే షార్ట్స్. ఓకే, గాట్ ఇట్. ఈగో, ఎస్ చెప్పండి. మీకు ఎలాంటి విషయాల్లో ఈగోని టచ్ చేస్తే మీరు హర్ట్ అవుతారు? జనరల్గా అన్నింటిలో టచ్ అవుతానండి, బట్ డైరెక్టర్ అయిన తర్వాత కంప్లీట్ ఈగో చంపేశాను. అంటే ఒక ఎడిటర్కి ఈగో ఉండొచ్చు కానీ డైరెక్టర్కి ఉండకూడదు అంటారా? ఉండకూడదు అండి. ఎడిటర్ అంటే నేను ఒక్కడే చీఫ్ టెక్నీషియన్, నా దాంట్లో డైరెక్టర్ అంటే అందరితో పని చేయించుకోవాలి. ఇప్పుడు హర్ట్ అయ్యాడు అనుకోండి, ఈగో వచ్చి బ్రహ్మాజన్న రాడు మళ్ళీ టైంకి, మళ్ళీ బతిలాడుకోవాలి. అట్లా ఈ బతిలాడే బదులు మనమే సైలెంట్ అయిపోతే అయిపోతుంది. బెటర్. ఎప్పుడు ఎప్పుడు అయ్యారు మీరు డైరెక్టర్? సినిమా అయిపోయాక. మీరు డైరెక్టర్ అయ్యి సంవత్సరం? డైరెక్టర్ కాదు, నేను ఈగో గురించి చెప్తున్నా. ఈగో గురించి? ఈగో అంటే సినిమా అయిపోయాక ఈగో పోయింది దానికి. అప్పుడు 2 ఇయర్స్ నుంచి మీకు ఈగో లేదన్నమాట? అయితే షూట్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి. అప్పటి నుంచి ఇంకా గ్రాడ్యువల్ గా ఫస్ట్ 3 డేస్ ఇప్పుడు అసలు ఫస్ట్ 3 డేస్ బాగా ఉంది. ఒకప్పుడు మాత్రం రాజశేఖర్ రెడ్డి గారు గట్టిగా ఉండేది. కృతి అయితే చాలా సెన్సిటివ్, మనం ఏమైనా గట్టిగా మనకు ప్రోమో వస్తుంది కాదు. నేను ఎప్పుడు అదే ఒక వీడియో వచ్చింది కదా వేరే తమిళ లేదు ఈగో హర్ట్ అయ్యి కాదు జనరల్ గా హర్ట్ అయ్యి. మరి ఈగో అలా చెప్పలేదు అంటే అంజలి గారు ఒక సాంగ్ వచ్చారు కదా, నేను ఆమెని కూడా కత్రియన్ షార్ట్ చేసుకుని షార్ట్ గా వచ్చి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ అమ్మాయిని కూడా హీరోయిన్, నేను కదా హీరోయిన్, మెయిన్ హీరోయిన్ నేను కదా. అంతేగా ఎంత అన్నా కూడా మాకు తెలుసు. సరే బ్రహ్మాజీ గారు, మీకు కూడా ఎప్పుడైనా ఈగో హర్ట్ అయ్యిందా? అంటే నేను మిమ్మల్ని రిలీజ్ లో ఏదైనా అనటం మీరు మీకు బాధ కలగటం, ఐఎమ్ సారీ అండి. నిజంగా మీకు పర్లేదు ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు ఈగో చల్లారిపోయింది.
అయిపోయిందా? ఓకే, థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇంతకు మీరు ఇలా అన్నప్పుడు వచ్చిన విషయం ఏంటంటే ఇండస్ట్రీ పెద్ద నేను అందరం కలిపేసుకుంటున్నారు. ఆయనకి నాకు పెద్ద తేడా ఉంది. ఎన్నేళ్ళు అయింది వచ్చి ఇండస్ట్రీకి వచ్చి అడగండి. ఆయనకి నాకు ఆయనకి నాకు 5 ఏళ్ళు డిఫరెన్స్ ఇండస్ట్రీ. ఆయన ఎప్పుడు వచ్చాడు? 21 ఇయర్స్ అయింది ఆయన. ఎప్పుడు వచ్చామని కాదు, ఏ ఏజ్ లో వచ్చామని. లేట్ గా వచ్చాయి.